కూడా బ్లైండే కాకుండా అదేవిధంగా డిసేబుల్డే కాకుండా కొంతమంది మూగ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత తిరిగి మనకి ఏ విధంగా మాట్లాడతారు, మనకి ఏ విధంగా రిప్లై ఇస్తారు అనేది ఒకసారి చూద్దాం. హాయ్, నీ పేరేంటి? శ్రీముఖ్. అంటే జస్ట్ పేరైతే తెలుసు కాబట్టి చెప్పేశాడు. నేను ఇంకేదన్నా డిఫరెంట్గా అడుగుతాను, మీది ఏ ఊరు? కొండేపల్లి. ఎలా చెప్తున్నాడు అంటే నీకు దాన్ని బట్టి నీకు ఎలా అర్థం అవుతుంది? ఒక సైన్ ఓకే, దానికంటూ సపరేట్ లాంగ్వేజ్. సో నువ్వు కూడా నేర్చుకున్నావు ఆ లాంగ్వేజ్? నేర్చుకున్నాను. ఓకే, దీనికంటూ సపరేట్గా ఒక లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ బుక్ కూడా నేను రీసెంట్గా ఈ మధ్య చూశాను. అంటే మనం మాట్లాడుకునే దానికి వీళ్ళు మాట్లాడే మాటలకి భాషకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో ఏమైనా కొన్ని హింట్స్ ఇస్తావా లాంగ్వేజ్కి సంబంధించి? నీ పేరు ఏంటి అనగానే కొన్ని చెప్తారు కదా, నీ పేరేంటి అనగానే ఏం చెప్తారు? నీ పేరేంటి అనేది ఇట్లా అంటారు అంతే. సోమవారం మంగళవారం అవి ఎలా చెప్తారు? సోమవారం. మంగళవారం. మంగళవారం అంటే హ్యాండ్. బుధవారం. బుధవారం అంటే చేతుల. గురువారం. గురువారం. శుక్రవారం. శనివారం. ఆదివారం. నిజంగా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది, అండ్ నేర్చుకోవడానికి ఈజీగా కూడా ఉంది. సోమవారాన్ని ఫామ్తో సింబల్ ఇట్లా డిఫరెంట్గా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కటి అండి దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఇంకా ఇలా ఏ విధంగా ఉంటాయి డిఫరెంట్గా అడగాలంటే ఈ విధంగా ఫన్నీగా సోమవారం మంగళవారం చెప్పారు. అదేవిధంగా ఇయర్స్, మామూలుగా ఇయర్స్ చెప్పగలుగుతారా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఓకే, వన్ బై వన్ చూపిస్తూ ఉంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అట్లాగనమాట. ఇయర్స్ చెప్తారా? అంతేనా? ఓకే. మామూలుగా నాన్ వెజ్ తింటూ ఉంటారు కదా, బిర్యానీ, చికెన్, మటన్, ఫిష్, ఇవి ఎలా ఎక్స్పోజ్ చేస్తారు? చికెన్, ఫిష్, మటన్. మటన్ అంటే ఇట్లా అంటారు రెండు చేతులు. ఓకే. వెజిటేరియన్లో సాంబారు, పప్పు, పప్పు, రసం, పచ్చడి. పచ్చడి అంటే పచ్చడి చేయాల్సిందే. మజ్జిగనే ఉంటారు? మజ్జిగ, పెరుగు. పెరుగు. ఓ, చిలుకుతారా? ప్రతిదీ కూడా అంటే మనకి కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది. కొన్ని డిఫరెంట్ ఉంటాయి. పాలు ఏమంటారండి? పాలు. ఓహో, ఇట్లా పోస్తారు కాబట్టి పాలా? ఓకే. చపాతి అండి? చపాతి. అర్థమైపోతుందండి. పరోటా. పరోటా. పర్ఫెక్ట్. ప్రతి ఒక్కటి కూడా మనకి కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. కానీ కొన్ని కొన్ని విషయాలు తనని నేను అడిగిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు చూస్తే నాకైతే అర్థం కావట్లేదు. లిటరల్లీ అయితే అర్థం కావట్లేదు. నార్మల్గా మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డిఫరెంట్గా ఏమైనా ఉన్నాయా ఈ విధంగా? ఇడ్లీ. ఇడ్లీయా? దోశ. దోశ. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, సింబల్స్కి తగ్గట్టుగానే డబ్ల్యూ అంటే ఇలా, యు అంటే ఇలానా? ఆహా, ఓకే. నేను కూడా నేర్చేసుకున్నానండి ఈ లాంగ్వేజ్. ఇంకా నేను కూడా మాట్లాడచ్చు మీతో పాటు. చాలా చక్కగా ఉంది లాంగ్వేజ్ అయితే. మరొక ఫ్రెండ్ కూడా వచ్చారు, తనని నేను క్వశ్చన్స్ అడుగుతాను, తను నాకే విధంగా రిప్లై ఇస్తాడో ఒకసారి చూడాలనుకుంటున్నాను. మీరు కూడా చూడాలనుకుంటున్నారు కదా. హాయ్, మీ పేరు? పేరు ఓహో, వెంకటేశ్వర్లు అన్నాడు. నామాలు చూపించాడండి, మూడు నామాలు చూపించాడు. ఓకే, గేమ్స్ బాగా ఆడుతావా? ఏ గేమ్ అంటే బాగా ఇష్టం? గేమ్స్ ఆడతాడు కానీ పనులు అంటే ఎక్కువ చేస్తాడు. ఓకే, ఇంకా పాటలు బాగా పాడతావా? పాటలు పాడటం, డ్యాన్స్ వేయడం ఏమైనా వచ్చా? అంత రాదు అంటున్నాడు. నీకు బాగా వచ్చింది, నువ్వు బాగా ఇష్టపడింది ఏంటి? టెస్ట్ అంటే ఇష్టం. ఈ ట్రస్ట్ అంటే బాగా ఇష్టం అంటున్నాడు. చాలా బాగుందండి. వీళ్ళ కన్వర్సేషన్ చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది.
ఇంతేనా ప్రతిరోజు, ఇంకా ప్రతినిత్యం ఇంతేనా, ఈ విధంగానే మాట్లాడుతుంటారు. యాక్చువల్గా దీనికి థెరపీస్ ఏమైనా ఉన్నాయా, రికవరీ అయ్యేదానికి ఛాన్స్ ఉందా? ఏం లేదు, ఇంకా లైఫ్ లాంగ్ ఇంతే. కానీ అలవాటు పడిపోయారు, ఇంకా లైఫ్ లాంగ్ ఇంతేనండి, ఇదే విధంగా కొనసాగాలి. కానీ దీన్ని కూడా కష్టం అని కాకుండా ఇష్టంతో నవ్వుతూ, నలుగురిని నవ్విస్తూ అలా ముందు ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటారు. నేను పేరు మణికంట అండి. ఈ కాంట్ ఏబుల్ టు స్పీక్ అంటే మాట్లాడలేడు, కానీ స్పీచ్ థెరపీ ద్వారా మాట్లాడగలగడు అంటే మాట్లాడగలుగుతాడు అనమాట. ఏ విధంగా మాట్లాడతాడు అనేది ఇప్పుడైతే చూద్దాం. నీ పేరేంటి? మణికంట. ఎన్నో క్లాస్? ఓకే, టేబుల్స్ చెప్తావా? చెప్పు. వెరీ గుడ్, సూపర్, చాలా చక్కగా చెప్పావు. తిన్నావా, భోజనం చేసావా? ఏం తిన్నావు? పప్పు. పప్పు సాంబారు ఏమేమి తిన్నావు చెప్పు. పప్పు కాకుండా ఇంకేం తిన్నావు? జనరల్గా వినిపిదండి, కానీ కొంతవరకు మనం చెప్పేది, మనం చెప్పేదాన్ని బట్టి వెంటనే అర్థం చేసుకునే గ్రాస్పింగ్, ఆ గ్రాస్పింగ్ స్కిల్స్ అయితే ఉంటాయి. మన లిప్ లాక్ అనే, జనరల్గా మన లిప్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ లిప్ మూమెంట్ని బట్టి, ఆ క్లోజ్ చేసేది, ఓపెన్ చేసేదాన్ని బట్టి వెంటనే ఆ ఐస్తో గ్రాస్ప్ చేస్తుంటాడు. నీకు బాగా ఇష్టమైనటువంటి గేమ్ ఏంటి? గేమ్ వాలీబాల్ ఇష్టం అన్నమాట. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? మూవీస్ చూస్తుంటావా, సినిమాలు చూస్తావా? ఫేవరెట్ హీరో ఎవరు? హీరో అల్లు అర్జున. హీరో నీ ఫేవరెట్ హీరో ఏం చెప్పేదే చెప్తా. ఓకే ఓకే.